సాధింపు అనే మాట మాట్లాడుతున్నారు. ఇదే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఈడి నలుగురిని అరెస్ట్ చేసిందని చెప్పడానికి ఎందుకు నువ్వు చెప్పలేవు? చెప్పలేకపోయావు మీటింగ్ లో, ప్రెస్ మీట్ లో ఎందుకు చెప్పలేకపోయావు? ఇదే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి చంద్రబాబు నాయుడు అవినీతికి సంబంధించి ఐటీ శాఖ 119 కోట్ల రూపాయలు మీ నాన్నకి నోటీసులు ఇచ్చిందా లేదా? షోకాజ్ నోటీసులు ఇచ్చిందా లేదా? దీనికి ఎందుకు సమాధానం చెప్పలా? సిఐడి ఏమో మా పరిధిలో ఉందన్న, మా జగనన్న పరిధిలో ఉంది, ఐటీ శాఖ ఎవరి పరిధిలో ఉంది, ఈడీ ఎవరి పరిధిలో ఉంది? మీ పెద్దమ్మ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంది కదా, ఆ పరిధిలో ఉంది, మీ పెద్దమ్మ పరిధిలో ఉంది. మరి నాకు తెలిసినంతవరకు మీ పెద్దమ్మ కూడా మీ మీద ఫుల్ గా మీ అయ్యి మీద కడుపు మంట ఉంటది, ఎందుకంటే మీ పెదనాన్న కూడా ఉప్పుడు పొడిచాడు కదా. మీ పెదనాన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా ఒక పోటు పొడిచేశాడు కాబట్టి మీ పెద్దమ్మ కూడా పైకి ఉన్నా లోపల మాత్రం ఫుల్ గా ఉండుంటది. మీ పెద్దమే నాకు తెలిసినంత వరకు మీ అయ్యను బొక్కలో పడేసి ఉంటది. ఐటీ శాఖ నుంచి కూడా నోటీసులు మీ పెద్దమే ఇప్పించి ఉంటది. ఇవన్నీ ఆఖరికి నాకు తెలిసి బెయిల్ రాకుండా కూడా మీ పెద్దమే అడ్డుపడతా ఉండుంటది. నిజం ఉంది కవయ్య, నిజం తాగిద్దా? పాపం పండింది కాబట్టి ఏ రోజుకైనా చంద్రబాబు నాయుడు కోర్టు స్టేల్తో బతుకుతా ఉన్న చంద్రబాబు నాయుడు పాపం పండింది కాబట్టి ఈరోజు పక్క ఆధారాలతో సహా దొరికిపోయాడు. కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊసలెక్కేసుకోవడం జరిగింది. తర్వాత కాలు బాగలేదని చెప్పేసి మెడికల్ గ్రౌండ్స్ మీద మీకు బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చిన తర్వాత మనం చూసాం ఎవరు వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అన్ని. వీళ్ళు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఏ జాతికి అధ్యక్షుడు రా బాబు నువ్వు? జాతీయ అధ్యక్షుడు, ఏ జాతికి అధ్యక్షుడు బాబు? మా నాన్న జస్టిస్ చౌదరి, మా నాన్న నోట్లో ఏళ్ళు పెడితే కొరకలేడు. మీ నాన్న చరిత్ర, నీ చరిత్ర, ఎంత దోచుకున్నారు, ఏ విధంగా మీ అయ్య ముఖ్యమంత్రిగా ఉండగా, నువ్వు మంత్రిగా ఉండగా ఎంత అవినీతి సొమ్ము లక్షలాది కోట్ల రూపాయలు మీరు ఏ విధంగా దాచుకున్నారు. మీ పాపం పండింది కాబట్టి ఈ రోజున ఈ విధంగా అధికారం ఉంటేనేమో ప్రజాస్వామ్యం లేదు కూని, అధికారం ఉంటే రాజ్యాంగం లేదు కాళ్ళ కింద పెట్టి నలిపేస్తారు. ఈరోజు మీ పరిస్థితి చూస్తా ఉంటే ఆ రాజ్భవన్ దగ్గరికి బయటకు వచ్చి ఈ పీకి పారేసే తాటికాయలందరూ కూడా పాపం జగన్ గారి గురించి ఆడిపోసుకోవటం. ఏమ్మా మీ నాన్న నిజాయితీ పోడైతే మీకు ఎందుకు బెయిల్ రాలా? మీ నాన్నకి ఏమీ సంబంధం లేకపోతే ఎందుకు ఏసీబీ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్లారే? స్పెషల్ లాయర్లు, స్పెషల్ ఫ్లైట్లు దించారే? డబ్బు మదంతో విర్రవీగిపోయారే? మీకెందుకు క్యాష్ గురించి ఓ పోరాడారే? ఎందుకు ఇవ్వలా? పూర్తి ఆధారాలు అవినీతిలో కూరుకుపోయాడు చంద్రబాబు నాయుడు కాబట్టి దొరికిపోయాడు. ఇప్పటికైనా మీ విష ప్రచారాన్ని ఆపమని చెప్పేసి లోకేష్ కి వార్నింగ్ ఇస్తూ ఏదో
ఏదో వ్యూహంతో వెళ్తారంట. ఇది వ్యూహం. ఏ వ్యూహాలు వేసినా, ఏ వ్యూహాలు బన్నినా, ఏ కుట్రలు బన్నినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా మీ అడ్రస్ గల్లంతే. ఈపాటికే 175 నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర బ్రహ్మాండంగా విజయవంతం అవుతా ఉంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణ నిరుపేద వర్గాలు మొత్తం కూడా ఒక్క తాటి మీదకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఇది చారిత్రాత్మక అవసరం అని చెప్పేసి వేణోళ్ళ కూడా లక్షలాది మంది జగనన్న కావాలి కావాలని చెప్పేసి నినదిస్తున్న ఈ పరిస్థితుల్లో అడ్రస్ గల్లంతే. వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా, కట్టగట్టుకొని వచ్చినా, పొర్లు దండాలు పెట్టినా మిమ్మల్ని నమ్మరు గాక నమ్మరు, చంద్రబాబుని నమ్మంగాక నమ్మమని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ఇది తెలుసుకోమని చెప్పేసి లోకేష్ చెప్తూ పిచ్చి ప్రేలాపనలు నోరు దగ్గర పెట్టుకొని చెప్పేసి మాట్లాడు, లేకపోతే మళ్ళీ మంగళగిరే.